हेलो व्यूअर्स, वेलकम टू वाइशो क्रिएटिविटी। देवी नवरात्रुलो एडव रोजु दुर्गादेवी अवतारम। ई अलंकरण रोजु अम्मवारी की अन्नी कूरगायलतो चेसिन कदंबान्नी नैवेद्यंगा प्रसादिस्तारु। ई कदंबम अच्चं गुडिलो प्रसादंलागा रावाली अंटे कोन्नि टिप्स चेप्तानु। सो वीडियोनी स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। అండ్ ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్। ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక కుక్కర్లో ఒక కప్పు రైస్ని తీసుకోవాలి। నేను చెప్పే క్వాంటిటీ 4 మెంబర్స్కి సరిపోతుంది। అదే కప్పుతో 1 కప్పు కందిపప్పు అండ్ 1/4 కప్పు పెసరపప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 4 కప్స్ వాటర్ యాడ్ చేయాలి। మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నారో ఆ కప్పుతో 4 కప్స్ వాటర్ కంపల్సరీగా యాడ్ చేయాలి। ఇలా యాడ్ చేసిన తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆ అన్నం పప్పుని ఉడకబెట్టుకోవాలి। మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి। ఇంకొక బౌల్లో ఒక 4-5 ములక్కాయ ముక్కలు, మీరు ఇక్కడ అండ్ చిలకడ దుంప ముక్కలు కూడా కంపల్సరీగా ఉండాలి, దోసకాయ ముక్కలు ఒక 5-6, సొరకాయ ముక్కలు ఒక 5-6, పచ్చిమిర్చి ఒక 4-5। ఈ కదంబంలో మీరు కావాలంటే ఏ వెజిటబుల్ అన్నా వేసుకోవచ్చు అండి, మీ క్వాంటిటీకి తగ్గట్టుగా। కానీ ఉల్లిపాయన మాత్రం యూజ్ చేయొద్దు, ఎందుకంటే అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ఉల్లిపాయని వాడరు। మీరు మామూలుగా ఇంట్లో తినే సాంబార్ రైస్ చేసుకోవాలనుకుంటే అందులో ఉల్లిపాయ యూజ్ చేయొచ్చు, కానీ ప్రసాదంగా మాత్రం మనం ఉల్లిపాయని యూజ్ చేయకూడదు అన్నమాట। ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అందులో ఒక 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి। మనకి గుడిలో పెట్టే కదంబంలో గుమ్మడికాయ ముక్కల్ని కంపల్సరీగా యూజ్ చేస్తారు, నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను, కానీ మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు। అండ్ ఇందులో కూరగాయ ముక్కలకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి ఈ కూరగాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి। ఇవి ఉడికిన తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేయాలి। ఈ కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడకపెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్లో ఒక 4 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని 1/2 లీటర్ వాటర్లో గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి। ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి। ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు చింతపండు పులుసులో బాగా ఉడికేంత వరకు మనం ఉడకపెట్టుకోవాలి। ఇందులో ఇప్పుడు కరివేపాకు వేస్తే మీకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఇలా మరుగుతున్నప్పుడు కూరగాయ ముక్కలన్నీ ఉడికాయో లేదో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఉడకపెట్టుకున్న అన్నం పప్పుని ఇప్పుడు ఈ మరుగుతున్న సాంబార్లో వేయాలి। కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేయండి, అలా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అన్నం కూడా ఒక దగ్గరే ఉండిపోతుంది। ఇక్కడ మీరు కంప్లీట్గా అన్నం అంతా ఆ రసంలో యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి। కొంచెం జారుగానే ఉండాలండి, మరీ థిక్గా ఉంది అంటే స్టవ్ మీద ఉన్నప్పుడు చల్లారాక ఇంకా థిక్గా అయిపోతుంది। సో ఆ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీరు 1 నుండి 2 కప్పులు హాట్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు। చూడండి, మనం దింపుకునేటప్పుడు కూడా ఈ కన్సిస్టెన్సీలు ఉంటే చల్లారాక కూడా కొంచెం నార్మల్గా ఉంటుందన్నమాట। ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, వెజిటబుల్స్కి ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాము, అండ్ 2-3 స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి। ఈ సాంబార్ పౌడర్ రెసిపీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఈ సాంబార్ పౌడర్ని అన్నంలో బాగా కలిసే వరకు బాగా తిప్పుకోవాలి, ఎందుకంటే సాంబార్ పౌడర్ మనం వేడి మీద వేసాం కాబట్టి ఒక్కొక్కసారి ఉండలు కట్టేసే ఛాన్స్ ఉంటుంది। అలా కాకుండా ఉండాలంటే ఆ స్టవ్ మీద సిమ్లో పెట్టి ఫ్లేమ్ని అలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి। ఇది ఇలా ఉడుకుతుండగా వేరొక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి, తీసుకుని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు అండ్ 1 టీ స్పూన్ ఇంగువ। ఇంగువ మాత్రం మిస్ చేయొద్దండి, ఇంగువ వేస్తేనే ఆ కదంబంకి మనకి గుడ్లో టేస్ట్ అనేది వస్తుందన్నమాట। ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడుకుతున్న కదంబంలో వేసి యాడ్ చేసుకోవాలి। ఈ టైంలో మీరు కొంచెం 1 ఇంచు కానీ 2 ఇంచులు బెల్లము టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, అప్పుడే ఆ బ్యాలెన్స్ అనేది కుదురుతుందన్నమాట। మీకు గుడ్లో టేస్ట్ రావాలంటే బెల్లం వేసుకోండి, లేదు అంటే బెల్లం స్కిప్ చేసినా పర్వాలేదు, చాలామందికి తీపి ఇష్టం ఉండదు కాబట్టి।
అంతే మన ఎంతో రుచికరమైన కదంబం రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.